పేద ప్రజల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ మంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. జగదేపూర్ మండలంలోని ఇటికేలలో సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి నూతనంగా మంజూరైన 69 ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు గ్రామస్తులు ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి సర్పంచ్ చంద్రశేఖర్ తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ దేశంలోనే రాష్ట్రానికి ప్రథమ స్థానానికి నిలిపిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బిక్షపతి, పీఎస్సీఎస్ డైరెక్టర్ వెంకటయ్య, కొండపోచమ్మ డైరెక్టర్ జానకిరాములు, వార్డు సభ్యులు మాజీ ఉప సర్పంచ్ స్వామి, ఉప సర్పంచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. गौरव मुख्यमंत्री కేసీఆర్ గారు మన ఇటికలలో 57 నిండిన వాళ్ళకి అదే విధంగా విడో పెన్షన్స్, ఒంటరి మహిళా పెన్షన్, అదే విధంగా హ్యాండిక్యాప్ పెన్షన్, ఈ బీడీ కార్మికుల పెన్షన్, మరి గీత కార్మికుల పెన్షన్ అందరికి కూడా ఇవాళ పెన్షన్ రావడం జరుగుతూ ఉంది. నిజంగా మీరు ఆలోచించండి, గతంలో ఎప్పుడైనా మన గ్రామానికి దాదాపు 600 నుంచి 700 మందికి 2000 రూపాయలు పెన్షన్ వస్తుంది. మన మోసం మాటలు మనం పోకుండా మన ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు బలపరుచుకుంటే మన ఇటుకాల కూడా నా ఆలోచన ఏంటంటే ఈ ఊళ్ళో పెగ్గుడు లేని ఇటుకాల కావాలి, పేద దగ్గర ఇటుకాల కావాలి. కావాలంటే